నెంబర్ వన్, ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డాగ్ ఏంటో తెలుసా? టిబెటన్ మాస్టిఫ్. వీటి ధర 440,000 నుండి 750,000 రూపాయల వరకు ఉంటాయి. వీటి ధర ఇంత ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే, ఇవి ప్రపంచంలోనే అత్యంత రేర్ బ్రీడ్. ఇవి ఎక్కువగా టిబెట్, నేపాల్, హిమాలయస్ ప్రాంతాల్లో ఉంటాయి. నెంబర్ టూ, థామస్ ఆల్వా ఎడిసన్. ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఎలక్ట్రిక్ బల్బ్ని కనుగొన్న శాస్త్రవేత్త. ఇంతకీ ఇతని స్వదేశం ఏంటో తెలుసా? ప్రపంచంలోనే అగ్రదేశమైన అమెరికా. నెంబర్ త్రీ, సిరిమావో బండారు నాయకే. ఈమె శ్రీలంకకు చెందిన మహిళ. ఫ్యాక్ట్ ఏంటంటే, సిరిమావో ప్రపంచంలోనే తొలి మహిళా ప్రధానమంత్రి. ఈమె 1960 నుండి 2001 సంవత్సరం వరకు శ్రీలంకకు 3 సార్లు ప్రధానిగా వ్యవహరించారు. నెంబర్ ఫోర్, సుదీర్ఘమైన గర్భం దాల్చే జంతువుల్లో జిరాఫీ ఒకటే. జిరాఫీ సుమారు 453 రోజుల నుంచి 464 రోజుల పాటు గర్భంతో ఉంటుంది. నెంబర్ ఫైవ్, మీరు ఫోటోలో చూస్తున్న వ్యక్తి పేరు మ్యాట్ గాన్. ఇతని శరీరం అనేది 98% ట్యాటూస్తో నిండి ఉంటుంది. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, ఇతని కుడికనులో గ్రీన్ కలర్ ట్యాటూ మరియు ఎడమ కనులో బ్లూ కలర్ ట్యాటూస్ కూడా ఉన్నాయి. నెంబర్ సిక్స్, ఫ్రెండ్స్, ఈ విషయం మీకు తెలుసా? ఆండ్రాయిడ్ అనే పదం మేల్ని రిప్రజెంట్ చేస్తుంది. మరి ఫీమేల్ని రిప్రజెంట్ చేసే పదం ఏంటో తెలుసా? జైనాయిడ్. నెంబర్ 7, మీలో చాలామంది ఈ ఇమేజ్ని చూసి వావ్ అని అనే ఉంటారు. ఇంతకీ ఇంత అందమైన బీచ్ ఏర్పడడానికి కారణం ఏంటో తెలుసా? మొదటి ప్రపంచ యుద్ధం. అవును, మొదటి ప్రపంచ యుద్ధమే. మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు మెక్సికోలో బాంబు పడిన చోట ఈ బీచ్ ఏర్పడింది. నెంబర్ 8, టిక్టాక్ సహా 59 చైనా యాప్లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం మరో 275 చైనా యాప్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. పబ్జీతో పాటు 275 యాప్ల జాబితాని కేంద్రం రూపొందించినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. ఇందులో దాదాపు 47 యాప్స్ అనేవి ఖచ్చితంగా బ్యాన్ అవుతాయి. అందులో పబ్జి కూడా ఉంది. ఈ యాప్స్ వల్ల భారతీయుల సమాచారం చైనా చేతుల్లోకి వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, వీటిని పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. యాక్చువల్లీ పబ్జి అనేది సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ యాప్. కానీ పబ్జీకి చైనా కంపెనీ టెక్నికల్గా సపోర్ట్ చేస్తుంది. నాకేమనిపిస్తుందంటే, ఈ పబ్జీని మాత్రం మినహాయించి మిగతా అన్నింటినీ బ్యాన్ చేసిన పర్లేదు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెంబర్ 9, వాట్సాప్ యూజర్ ఒక రోజుకి సగటున 23 సార్లు వాట్సాప్ ఓపెన్ చేస్తాడట. నేనైతే రోజుకి 7 సార్లు మాత్రమే ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్, లాస్ట్ ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెంబర్ 10, రాజమౌళి. ఇది సాధారణమైన పేరు కాదు. తెలుగు సినీ ఇండస్ట్రీకి ప్రపంచవ్యాప్తంగా గౌరవం తీసుకొచ్చిన దర్శకుడు. మనలో చాలామంది రాజమౌళి కేవలం దర్శకుడు మాత్రమే అనుకుంటాం. కానీ ఆయనలో ఒక స్టంట్ మాస్టర్ కూడా ఉన్నారు. కింగ్ నాగార్జున నటించిన రాజన్న మూవీలో ఫైట్ సీన్స్ తెరకెక్కించింది రాజమౌళి గారే. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు 10 ఫ్యాక్ట్స్. ఈ 10 ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.